ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవ్రీ 2 అవర్స్ ఏదో కాస్త తింటుండాలి. కాసిన శనగపప్పులో, వేరుశనగపప్పులో, ఒక జీడిపప్పు, లేదా ఎండు ద్రాక్షనో, ఇట్లా ఎవ్రీ 2 అవర్స్ కొద్దిగా స్నాక్స్ ఏదో ఒకటి తింటుండాలి. వాళ్ళు తింటారు అట్లా, నేను చూశాను 100% డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటూ ఉంటారు అండి. డ్రై ఫ్రూట్స్ కానీ ఏదో సంథింగ్. రైటర్గా మీ 50 ఏళ్ల జర్నీలో మీకు కానీ అసంతృప్తి ఉందా సార్? అసంతృప్తి ఎందుకంటే కథలు నాటికలు మీరు యాక్ట్ చేయాలనుకున్నారు, లేదా పౌరాణికంగా మీరు చెప్పాలను చెప్పారు, సినిమాలు చేశారు, చాలామంది పెద్ద పెద్ద హీరోలు కథలు డైలాగ్స్ అవి చేశారు, ఇంకా ఇంకా ఏదో రాయాలనే ఒక తపన ఉంది. రచయిత తృప్తి పడల, రచయితకి తృప్తి కలగల. అంటే ఏదైనా పర్టికులర్ జోన్ అనుకున్నారా? జోన్ అని కాదు, ఏదో ఇంకేదో చెప్పాలని. అది అది ఏంటో కూడా తెలియదు, అది వస్తే కానీ తెలియదు. బహుశా అందువల్లే నేను ఇంకా రాస్తున్నాను ఏమో నాటకాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ. తృప్తి అనేది ఉండదు, ఎవరికి ఉండదేమో నా ఉద్దేశం. అమ్మా ఇన్ని రాజ్యం ఇంక చాలు, ఇన్ని చేసాం ఇంక చాలు అని ఉండదనుకుంటా ఎవరికి. 50 ఏళ్ళ ఈ రచయితగా మీరు సంపాదించింది సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి మంచివి రాశాం కొన్ని, తృప్తి కాదు. ఏంటంటే పబ్లిక్ రిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవడం వల్ల రావలసినంత పేరు రాలేదేమో అని ఒకటి ఉంది నాకు. అది ఎక్కువ నేను మెయింటైన్ చేయలేదు, మొదటి నుంచి అలవాట్లేదు. అలా ఎక్కువ నేను అంటే ఆ రోజుల్లో ఇంత పబ్లిసిటీ వచ్చే మీడియా లేదు. అవును సార్. ఏదో 1వ 2వ ఛానల్స్ ఉండేవి అప్పుడు. కొంతమంది ఆ పబ్లిసిటీ కోసం అని ఒక ప్రత్యేకమైన ఒక ఏర్పాటు చేసుకునే వాళ్ళ విషయం కూడా తెలియదు నాకు. తెలియక మనం ఏదో రాసామా, అయిపోయిందా, సినిమా రిలీజ్ అయిందా, సంతోషించామా, అంతవరకే తప్ప నాకు ఇంకా మిగతా అవన్నీ తెలియవు. తెలియక నేను అది ఒకటి చేసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఉండిపోతాను, ఇంకా వేరే ప్రపంచం వేరే మనుషులు నాకేం తెలియవు. అంత తొందరగా ఇమడలేను ఇంకో చోట, కొత్త చోట ఇమిడితే వెళ్ళలేను. అందువల్ల కూడా నేను అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇంతకుముందు క్రిటిక్స్ చాలా పద్ధతిగా అంతా చూసి దాని మీద రీసెర్చ్ చేసి ఒక మాట చెప్పాలి అని అంటే అది దేని గురించి అయినా సరే చాలా ఆలోచించి ఒక మాట చెప్పేవాళ్ళు. ఇప్పటి క్రిటిక్స్ గురించి మీ ఉద్దేశ ప్రకారం అంటే ఏం చెప్తారు సార్? అసలు క్రిటిక్ కెనాట్ క్రియేట్, ఏ క్రియేటర్ కెనాట్ క్రిటిసైజ్. క్రియేటర్ ఎప్పుడు ఒక యాంగిల్ నుంచి వెళ్తాడు, క్రిటిక్ అన్ని యాంగిల్ నుంచి చూస్తాడు. అంటే క్రిటిక్కి ఏ విషయం అయితే అతను క్రిటిసైజ్ చేస్తున్నాడో ఆ సబ్జెక్టుల పట్ల ఆ రచయిత అనండి ఇంకోటనండి ఇంకోటి వాళ్ళకన్నా ఎక్కువ అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఉండి చేసేవాళ్ళు రచయితల్ని వాళ్ళని ఒక అంటే క్రిటిక్ అన్నవాడు ఒక రకమైన మార్గదర్శి. ఒకదంటే మనం తప్పు చేస్తే ఇలా చేసావు ఇది కాదు, ఇలా వెళ్ళి ఈ రూట్లో అని చెప్పగలిగేవాడు క్రిటిక్. అది క్రిటిక్ అనేవాడు చాలా గొప్ప పోస్ట్, అది గొప్ప పని అది యాక్చువల్గా. అలా కాకుండా ఈ మధ్య ఎలా తయారయ్యారంటే అసలు ప్రతివాడు నో ఇప్పుడు మనం ఇవి సినిమాలు చూస్తున్నామండి, ఎవడు పడితే వాడు రాస్తాడు, వాడికి ఏం అర్హత ఉంది? ఒకటి చెప్తా నేను, సినిమా బాగాలేదనడానికి 5 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న వాడికి కూడా అర్హత ఉంది సినిమా బాగాలేదని చెప్పడానికి. రైట్. వాడి ఇష్టానుసారం దాని గురించి అక్కడ అది చేయాలి ఇక్కడ ఇది చేసి అది వాడికి అర్హత లేదు, నీకు బాగాలేదని చెప్పు ఓకే. ఎక్కడ ఏం చేయాలి అనేది ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఈ మధ్య ఒకటి జరిగింది. భూతకాలం అని ఒక నాటకం రాశా, రైట్, దాన్ని ఒకడు క్రిటిసైజ్, వాడికి అసలు ముందు నాటకం అర్థం కాల, వాడి నోటికి వచ్చినట్టు రాస్తాడు. ఏమని రాస్తాడు? దివాకర్ బాబుకి, దివాకర్ బాబు 100 సినిమాలు రాసి ఉంటే నాకేంటి, రాయిపోతే నాకేంటి, ఆయనకి మంగళం ఉంటే నాకేంటి, అదే క్రిటిసిజం. క్రిటిసిజం అంటే నేను రాసినటువంటి ఆ సబ్జెక్ట్ని నువ్వు క్రిటిసైజ్ చేయి. కరెక్ట్. దివాకర్ బాబు పెద్ద రైటర్, 100 సినిమాలు రైటర్ అయితే నాకేంటి అనే ఒక మాట మాట్లాడు. తప్పదు. దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే ఇందాక మనం ఏదో ఒక ఎక్స్ప్రెస్ అనుకున్నాం, ఏంటది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంటే ఒక కుక్క మరుగుతుంటుంది పక్కన ప్లాట్ఫామ్ మీద, రోడ్ పక్కన ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్తుంటుంది, వెళ్తుంటే ఆ కుక్క అరుస్తుంటుంది. ఆ కుక్కలాగా నేను వాడిని అనుకున్నాను, ఎందుకంటే వాడికి ముందు సబ్జెక్ట్ తెలియదు, కరెక్ట్గా ఒక పేజీ రాయలేడు. అలానే నేను రాశాను కాబట్టి నేనే సర్వస్వం, నేను చెప్పింది నేను రాసిందంటే తిరుగులేదనే మాట నేను వాడను. రైట్? నీ గాట్ ఎవ్రీ రైట్.
నువ్వు క్రిటిసైజ్ చేయడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ఉంది. నువ్వు బాగాలేదని చెప్తున్నావు, 5 రూపాయలు టికెట్ కొనుక్కున్నవాడు బాగాలేదంటాడు, ఏంటంటే సినిమా చెత్త సినిమా అంటాడు అన్న చూడు. కానీ నువ్వు క్రిటిక్ అని ఒక పేరు పెట్టుకున్నావు చూడు, పెట్టుకుని నన్ను క్రిటిసైజ్ చేసి నాకంటే గొప్పవాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నువ్వు పైకి ఎక్కడానికి నన్ను ఇచ్చినగా వాడుకుంటున్నావా? నీ పేరు వస్తుంది వేయరు అక్కడ మార్క్ ఎక్కడ, నా పేరు పక్కన పెట్టుకుంటే వేస్తారు. అంటే నువ్వు గాంధీ ఒక జీవితకాలం కష్టపడితే పుసుక్కొని ఒక గన్ను పెట్టి కాల్చి గాంధీ గారి జీవితకాలం ఎంతకాలం ఉంటాడో ప్రపంచంలో అంతకాలం ఉండే పేరు తెచ్చుకున్నాడు గాడ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది, నేను గాంధీ పక్షం కాదు గాడ్సే పక్షం కాదు చెప్తున్నా. అంటే ఏంటి, మేము ఇంత కష్టపడి పనిచేస్తే నువ్వు ఏదో ఒకటి వాగేసి పేరు పేరు తెచ్చుకోవాలి. నిజానికి నువ్వు నిజమైన క్రిటిక్ అయ్యి ఆ సబ్జెక్టుల పట్ల నీకు నిజమైన ప్రేమ ఉంటే నువ్వు వచ్చి నాకు చెప్పు, సార్ ఇట్లా కాదు సార్ ఇట్లా ఉంటే బాగుండేది, ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేశారు అని నాకు చెప్పు. కాదు, వాడి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల మన ఫేస్బుక్లో కూడా మనం ఏదైనా మనం ఒకటి పెడతాం దానికి సంబంధించిన కామెంట్ పెడతాడు కూడా, ఎందుకంటే వాడు వాడిది ఎవరు చూడరు, అవును వాడు పెట్టుకున్నట్టు ఎవరు చూడడం. సో వాడు ఏం చేస్తాడు, మందు అంటే పెడతాడు,